హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియోని చూద్దాం. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఐఏయు హ్యాస్ నేమ్డ్ ఏ ఆస్ట్రాయిడ్ ఆఫ్టర్ అన్ ఇండియన్ క్లాసికల్ సింగర్ పండిత్ జాస్రాజ్. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ మనకి భారతీయ శాస్త్రీయ గాయకుడైన పండిత్ జాస్రాజ్ గారి పేరును ఒక ఆస్ట్రాయిడ్ గ్రహ శకలానికి పెట్టడం జరిగింది. సో దీన్ని అంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు అంటే మనకి మైనర్ ప్లానెట్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ద ఆస్ట్రాయిడ్ ఈజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ మైనర్ ప్లానెట్ అండ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. ఇది ఏ రెండు గ్రహాల మధ్యలో ఉండేది అంటే మనకి అంగారక గ్రహము మరియు బృహస్పతి లేదా గురుగ్రహం అంటారు. జూపిటర్ బృహస్పతి లేదా గురుగ్రహం. సో అంగారక గ్రహానికి మరియు గురుగ్రహానికి మధ్యలో ఉంటుంది. అంతకుముందు మైనర్ ప్లానెట్ అని పిలిచేవాళ్ళు. ప్రజెంట్ మనకి అంతర్జాతీయ ఖగోళ యూనియన్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏదైతే ఉందో మనకి పండిత్ జాస్రాజ్ గారి పేరు మీదుగా ఈ ఆస్ట్రాయిడ్కి నేమ్ చేయడం జరిగింది. ఈయన ఎవరు అంటే ఇండియన్ క్లాసికల్ సింగర్. తపన్ కుమార్ మిశ్రా, ఏ ఫ్రీలాన్స్ టూరిస్ట్ గైడ్, హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద నేషనల్ టూరిజం అవార్డ్ ఫర్ ద క్యాటగిరీ ఆఫ్ బెస్ట్ టూరిస్ట్ గైడ్ ఫర్ ద ఇయర్ 2017-18. మనకి ఫ్రీలాన్స్ టూరిస్ట్ గైడ్ అయిన తపన్ కుమార్ మిశ్రాకు 2017-18 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గైడ్గా మనకి జాతీయ పర్యాటక పురస్కారం అనేది లభించింది. ఓకే, సో బెస్ట్ టూరిస్ట్ గైడ్ అవార్డు ఎవరికి వచ్చింది 2017-18కి అంటే మనకి తపన్ కుమార్ మిశ్రా. వరల్డ్ సింధీ కాంగ్రెస్ WSC హోస్టెడ్ ఏ 31st ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సింధ్ ఇన్ లండన్. మనకి ప్రపంచ సింధీ కాంగ్రెస్ వచ్చి లండన్లోని సింధుపై 31వ అంతర్జాతీయ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. సో ఎక్కడ అంటే మనకి లండన్లో. రీసెట్ రీగైనింగ్ ఇండియాస్ ఎకానమిక్ లెగసీ బుక్ రిటర్న్ బై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి. మనకి రీసెంట్ రీగైనింగ్ ఇండియాస్ ఎకానమీ లెగసీ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి బీజేపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన సుబ్రహ్మణ్యన్ స్వామి వచ్చి ఈ పుస్తక రచయిత. ఈ పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు అని అడిగితే కనుక మనకి లాంచ్డ్ బై ద ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణవ్ ముఖర్జీ. సో మనకి పుస్తకాన్ని లాంచ్ చేసింది వచ్చి మాజీ రాష్ట్రపతి అయిన ప్రణవ్ ముఖర్జీ గారు. సో రాసింది వచ్చి మనకి బీజేపీ ఎంపీ అయిన సుబ్రహ్మణ్యన్ స్వామి. ఓకే, రీసెట్ రీగైనింగ్ ఇండియాస్ ఎకానమిక్ లెగసీ. చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీస్ అపాయింట్స్ మాధురి దీక్షిత్ యాజ్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ద మహారాష్ట్ర అసెంబ్లీ పోల్స్. మనకి ప్రధాన ఎన్నికల కార్యాలయం వచ్చి మహారాష్ట్రలో మనకి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గుడ్విల్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు అంటే మనకి ఫేమస్ యాక్ట్రెస్ అయిన మాధురి దీక్షిత్. నెక్స్ట్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ జాయింట్ హ్యాండ్స్ విత్ ఇండియాస్ లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ HDFC ఆర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ టు ఆఫర్ యూనిక్ మస్కిటో డిసీజ్ ప్రొటెక్షన్ పాలసీ MDPP టు ప్రొటెక్ట్ ఎగైనెస్ట్ మస్కిటో బోర్న్ డిసీజెస్. మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ఈ విధంగా ఇన్సూరెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. అలాగే మనకి మస్కిటో డిసీజ్కి సంబంధించి ప్రొటెక్షన్ పాలసీ అనేదాన్ని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్తో కలిపి మనకి ఈ HDFC ఆర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఆడమ్ హార్పర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ విన్స్ ద శస్త్ర రామార్జున్ ప్రైజ్ ఫర్ ద 2019. ఇంగ్లాండ్కి చెందిన మనకి ఆడమ్ హార్పర్కు 2019 సంవత్సరానికి గాను శస్త్ర రామార్జున బహుమతి అనేది లభించింది. శస్త్ర రామార్జున ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే మనకి ఆడమ్ హార్పర్. కోనేరు హంపి హ్యాస్ క్లించ్డ్ ద ఫీడే వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ 2019. మనకి ఆంధ్రప్రదేశ్కి చెందిన పర్సన్ కోనేరు హంపి వచ్చి ఫీడే వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ చెస్ టైటిల్ని మనకి 2019కి గాను మనకి గెలుచుకోవడం జరిగింది. సో ఫీడే వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ 2019 చెస్ ఛాంపియన్ విన్నర్ ఎవరు అంటే కోనేరు హంపి. సీనియర్ ఉమెన్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. మనకి సీనియర్ మహిళా జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఎవరు విన్ అయ్యారు, విజేత ఎవరు అంటే మనకి మణిపూర్ టీం. రన్నర్ ఎవరి మీద విన్ అయింది అంటే మనకి రైల్వేస్ టీం. నెక్స్ట్, బాలీవుడ్ యాక్టర్ గోవింద అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మధ్యప్రదేశ్ టు ప్రమోట్ ద స్టేట్ ట్రెడిషన్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్.
మనకి రాష్ట్ర సాంప్రదాయాలను మరియు పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించడం కోసం ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అయిన గోవిందాను మధ్యప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో మధ్యప్రదేశ్ టూరిజంకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే మనకి గోవింద. నెక్స్ట్ రాజస్థాన్ పాయల్ జంగీత్ ఏజ్డ్ 17 బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద చేంజ్ మేకర్ అవార్డ్ 2019 అట్ ద గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్ అవార్డ్స్. మనకి గోల్ కీపర్కి సంబంధించిన గ్లోబల్ గోల్స్ అవార్డ్స్ 2019 చేంజ్ మేకర్ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలు ఎవరు అంటే మనకి రాజస్థాన్కు చెందిన 17 ఇయర్స్ ఏజ్ పర్సన్ అయిన పాయల్ జంగీత్. నెక్స్ట్ మధుకర్ కామత్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్. మనకి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్కి సంబంధించి చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే మధుకర్ కామత్. నెక్స్ట్ పిటి ఉషా హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ఐఏఎఫ్ మనకి వెటరన్ పిన్. ఓకే, పిటి ఉషా వచ్చి ఐఏఏఎఫ్కి సంబంధించిన వెటరన్ పిన్తో పిటి ఉషాను సత్కరించడం జరిగింది. సో మనకి మాజీ అథ్లెటిక్ పిటి ఉషా గారు ఓకే రీసెంట్గా ఐఏఎఫ్ వెటరన్ పిన్ అందుకున్న అథ్లెటిక్ ఎవరు అని అడిగితే కనుక పిటి ఉషా. జపాన్ లాంచెస్ వరల్డ్ బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ స్పేస్ షిప్ ఫర్ స్పేస్ స్టేషన్. అంతరిక్ష కేంద్రం కోసం ప్రపంచంలోని అతిపెద్ద రవాణా అంతరిక్ష నౌకను ఏ దేశం ప్రారంభించింది అంటే మనకి జపాన్. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ చూజన్ గల్లీ బాయ్ డైరెక్టర్ బై జోయా అత్తర్ యాజ్ ఇండియా అఫీషియల్ ఎంట్రీ టు ద ఆస్కార్. మనకి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి భారతదేశం తరఫున జోయాత్తర్ దర్శకత్వం వహించిన గల్లీ బాయ్ అనే చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు భారతదేశ అధికారిక ఎంట్రీగా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఏ చిత్రం మనకి ఇండియాకి ఆస్కార్ తరఫున ఎన్నికైంది అంటే మనకి గల్లీ బాయ్. డైరెక్టర్ ఎవరు అంటే జోయా అత్తర్. జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కజిన్ 2019 బిట్వీన్ ఇండియా అండ్ కజ్కిస్తాన్ విల్ బీ కండక్టెడ్ అట్ పితోర్గఢ్ ఉత్తరాఖండ్. మనకి కజ్ ఇండియా, సో ఇది మనకి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, సో ఈ కజ్ ఇండియా పేరులోనే ఉంది. కజ్కిస్తాన్ మరియు ఇండియా మధ్యలో జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది ఎక్కడ జరిగింది 2019 అంటే పితోర్గఢ్ ఉత్తరాఖండ్. ఓకే, ఉమ్మడి సైనిక విన్యాసమైన కజ్ ఇండియా భారతదేశం మరియు కజ్కిస్తాన్ల మధ్య జరిగేది 2019 ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో నిర్వహించబడింది. నెక్స్ట్ ద 23rd ఎడిషన్ ఆఫ్ ద ట్రైలేటర్ మ్యారిటైమ్ ఎక్సైజ్ ఆఫ్ ఇండియా జపాన్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ నేమ్డ్ మలబార్ 2019 ఎక్సైజ్ బిగిన్స్ ఇన్ జపాన్. సో ఇది కూడా మనకి మిలిటరీ ఎక్సైజ్ లాంటిది. సో మలబార్ అనేది మనకి ట్రైలేటర్ మ్యారిటైమ్ ఎక్సైజ్, మనకి ఇందాక చూసింది కజ్ ఇండియా, ఇది మనకి మిలిటరీ ఎక్సైజ్, ఇది మనకి మ్యారిటైమ్ ఎక్సైజ్. సో ఇది మూడు దేశాల మధ్యలో జరుగుతుంది మలబార్ అనేది, ఇండియా, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్. సో 2019 ఎక్కడ జరిగింది అంటే జపాన్. ఓకే, భారతదేశము, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క త్రైపాక్షిక సముద్ర విన్యాసం యొక్క 23rd ఎడిషన్ మలబార్ 2019 అనేది మనకి జపాన్లో ప్రారంభమైంది. ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్గా హెచ్ఎస్ అరోరా అపాయింట్ అవ్వడం జరిగింది. సో అంతకుముందు వైస్ చీఫ్గా ఉన్న మనకి ఆర్కేఎస్ భదౌరియా వచ్చి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఆ ప్లేస్ రీప్లేస్ అయింది కాబట్టి మనకి ఆ ప్లేస్లో కొత్తగా హెచ్ఎస్ అరోరాని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఆర్కేఎస్ భదౌరియా వచ్చి మనకి ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్. సో ఈయన అంతకుముందు వైస్ చీఫ్గా వర్క్ చేసేవారు, ఇప్పుడు వైస్ చీఫ్గా హెచ్ఎస్ అరోరా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరా వచ్చి భారత వైమానిక దళ వైస్ చీఫ్. ఎయిర్ మార్షల్ మనకి ఎవరు అంటే మనకి ఆర్కేఎస్ భదౌరియా. రూపా గురునాథ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు అంటే రూపా గురునాథ్. పోనుంగ్ దోమింగ్ ఈజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఫ్రమ్ ద స్టేట్ టు బి ఎలివేటెడ్ టు ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. మనకి అరుణాచల్ ప్రదేశ్ నుండి పోనుంగ్ డోమింగ్ వచ్చి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాకు ఎదిగిన మొట్టమొదటి మహిళా అధికారి. పోనుంగ్ డోమింగ్ ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అంటే అరుణాచల్ ప్రదేశ్.
Deepthi Sharma creates history, become first Indian cricketer to bowl the three made in T20s. ఓకే, మనకి టీ ట్వంటీ క్రికెట్లో చూసుకుంటే భారతదేశం నుండి దీప్తి శర్మ టీ ట్వంటీలో మూడు మేడ్ ఇన్ బౌలింగ్ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్. మేడ్ ఇన్ ఓవర్ అంటే మనకి ఆ ఓవర్లో ఎటువంటి రన్స్ కూడా ఇవ్వకుండా మనకి ఒక ఓవర్ అనేది వేయడం. ఆ విధంగా టీ ట్వంటీలో మూడు మేడిన్స్ వేసిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే దీప్తి శర్మ. నేషనల్ టూరిజం అవార్డ్స్, మనకి రీసెంట్గా టూరిజం డే రోజున మనకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు ఈ జాతీయ పర్యాటక పురస్కారాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇంపార్టెంట్ అవార్డ్స్ చూసినట్లయితే బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫర్ ఓవరాల్ గ్రోత్ ఇన్ ద టూరిజం కేటగిరీ వచ్చి ఆంధ్రప్రదేశ్కు, జాయింట్ విన్నర్స్ ఇన్ ద అడ్వెంచర్ టూరిజం కేటగిరీలో గోవా అండ్ మధ్యప్రదేశ్కు, అలాగే బెస్ట్ ఫిలిం ప్రమోషన్ ఫ్రెండ్లీ స్టేట్గా ఉత్తరాఖండ్, అలాగే బెస్ట్ స్టేట్ యూజ్ ఆఫ్ ఐటీ కేటగిరీలో తెలంగాణ స్టేట్కు మనకి అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్, అయానా సబలెంక హ్యాస్ ఓన్ ద డబ్ల్యూటీఏ వుహాన్ ఓపెన్ హెల్డ్ ఇన్ వుహాన్ చైనా. మనకి చైనాలోని వుహాన్లో డబ్ల్యూటీఏ వుహాన్ ఓపెన్ అనేది జరిగింది. సో దీన్ని ఎవరు గెలుపొందారు అంటే అయానా సబలెంక. ఎ డాక్యుమెంటరీ ఆన్ శ్రీనగర్ బేస్డ్ ఫుట్బాల్ క్లబ్ రియల్ కాశ్మీర్ ఎఫ్సి హ్యాస్ ఎర్న్డ్ ద నామినేషన్స్ ఇన్ ద ప్రెస్టీజియస్ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్. సో బాఫ్టా అవార్డ్స్ అని అంటారు కదా, బాఫ్టా ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్రిటిష్ అకాడమీ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్ అవార్డ్స్. సో దీనిలో భాగంగా మనకు శ్రీనగర్కు చెందిన ఫుట్బాల్ క్లబ్ రియల్ కాశ్మీరీ ఎఫ్సీకి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం ప్రతిష్టాత్మకమైన బాఫ్టా అవార్డ్స్, బ్రిటిష్ అకాడమీ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్కు నామినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF విల్ బీ హెల్డ్ ఇన్ కోల్కత్తా ఫ్రమ్ నవంబర్ 5th to 8th. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే వెస్ట్ బెంగాల్ అని కోల్కత్తాలో. ఎప్పటి నుండి ఎప్పటిదాకా అంటే నవంబర్ 5 నుండి 8. అమితాబ్ బచ్చన్ టు బి హానర్డ్ విత్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. మనకి రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరిని సత్కరించారు అంటే అమితాబ్ బచ్చన్. సో రీసెంట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ ఎవరు అంటే అమితాబ్ బచ్చన్. గోదావర్తి వెంకట శ్రీనివాస్ వాస్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ గునియా బిసాయు. మనకి గునియా బిసాయు రిపబ్లిక్కి సంబంధించి భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే గోదావర్తి వెంకట శ్రీనివాస్. పంకజ్ అద్వానీ అండ్ ఆదిత్య మెహతా టీమ్ విన్స్ ద IBSF వరల్డ్ స్నూకర్ టైటిల్. పంకజ్ అద్వానీ మరియు ఆదిత్య మెహతా టీం వచ్చి IBSF కు సంబంధించిన వరల్డ్ స్నూకర్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. సో IBSF వరల్డ్ స్నూకర్ టైటిల్ విన్నర్స్ ఎవరు అంటే ఇండియన్ టీం అయిన పంకజ్ అద్వానీ మరియు ఆదిత్య మెహతా. కేరళ టూరిజం హ్యాస్ ఓన్ 3 ప్రెస్టీజియస్ పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ పాటా గోల్డ్ అవార్డ్స్ ఇన్ నూర్ సుల్తాన్ కజకిస్తాన్. మనకి కేరళ టూరిజం వచ్చి కజకిస్తాన్లో నూర్ సుల్తాన్లో జరిగిన ప్రతిష్టాత్మకమైన పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్, పాటా ఫుల్ ఫామ్ అది. సో దీంట్లో బంగారు అవార్డులు 3 గెలుచుకోవడం జరిగింది. ఓకే, మనకి కజకిస్తాన్ రాజధాని ఆస్థానాను నూర్ సుల్తాన్గా పేరు మార్చారు కదా, సో మనం న్యూస్లో చూసాం అంతకుముందు. ఇక్కడ జరిగిన మనకి పాటా పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ ఫుల్ ఫామ్ వచ్చి పాటాకు సంబంధించి ఇందులో మనకి 3 గోల్డ్ అవార్డ్స్ను కేరళ టూరిజం గెలుచుకోవడం జరిగింది. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ విల్ టేక్ ఓవర్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి సంబంధించిన నూతన చైర్మన్గా ఆర్మీ చీఫ్ అయిన జనరల్ బిపిన్ రావత్ వచ్చి మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిసీవ్డ్ ద 2019 గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్. మనకి స్వచ్ఛ భారత్కి సంబంధించి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి 2019 గాను గ్లోబల్ గోల్ కీపర్ అవార్డునుతో సత్కరించడం జరిగింది. సో గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు విన్నర్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో దేనికి ఇచ్చారు అంటే స్వచ్ఛ భారత్ మిషన్. సో క్రిస్టాలినా జార్జీవా హ్యాజ్ సెలెక్టెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో IMF కి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే క్రిస్టాలినా జార్జీవా. ఫిజిసిస్ట్ తను పద్మనాభన్ రిసీవ్డ్ ద ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ 2019 ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఆఫ్ కాస్మాలజీ.
భౌతిక శాస్త్రవేత్త అయిన తను పద్మనాభన్ ఎంపీ బిర్లా మెమోరియల్ అవార్డు 2019 గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఇష్యూస్ కమరేటివ్ కాయిన్ ఆన్ ద 550 బర్త్ యానివర్సరీ ఆఫ్ గురునానక్ దేవ్. మనకి గురునానక్ దేవ్ యొక్క 550వ జయంతి సందర్భంగా నేపాల్ రాష్ట్ర బ్యాంక్ మనకి స్మారక నాణాలను విడుదల చేయడం జరిగింది. సో గురునానక్ బర్త్డే సందర్భంగా మనకి 550వ బర్త్ యానివర్సరీ సందర్భంగా కొమరేటివ్ కాయిన్స్ని ఇష్యూ చేసిన బ్యాంక్ ఏది అని అడిగితే కనుక నేపాల్ రాష్ట్ర బ్యాంక్. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ హ్యాస్ రికగ్నైజ్డ్ ద కొచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సర్వీస్ ఆఫర్ టు ద పాసెంజర్స్. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వచ్చి మనకి కొచిన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రయాణికులకు అందించే సేవల ఆధారంగా ఉత్తమ విమానాశ్రయంగా గుర్తించడం జరిగింది. సో ఏ ఎయిర్పోర్ట్ని అంటే కొచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్సెస్ 6,000 యాన్యువల్ ఎయిడ్ ఫర్ ద ట్రిపుల్ తలాక్ విక్టిమ్స్ అండర్ ద ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం. ఓకే, పీజే విజీవీకే. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ట్రిపుల్ తలాక్ బాధితుల కోసం ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద 6,000 రూపాయల వార్షిక సహాయం అని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వీసా అపాయింట్స్ పీవీ సింధు యాజ్ బ్రాండ్ అంబాసిడర్. మనకి డెబిట్ కార్డ్ సంబంధించి మాస్టర్ వీసా అని ఉంటాయి కదా మనకి పేమెంట్ గేట్వేస్ అనేవి. సో వీసా అందులో ఒకటైన వీసా వచ్చి మనకి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పీవీ సింధుని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో వీసా యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే పీవీ సింధు. షోండల్ డ్యాన్స్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ద రాయల్ డ్యాన్స్ ఆఫ్ లడాక్ హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ బై ఎంటరింగ్ ఇన్ టు ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యాజ్ ద లార్జెస్ట్ లడాకీ డ్యాన్స్. లడాక్ యొక్క రాయల్ డ్యాన్స్ అని పిలువబడే షోండాల్ డ్యాన్స్ వచ్చి మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో అతిపెద్ద లడాకీ నృత్యంగా ప్రవేశించడం జరిగింది. ఓకే, ఏ డ్యాన్స్ అంటే షోండాల్ డ్యాన్స్. నెక్స్ట్ రాహుల్ ఆవార్ వాజ్ ఓన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ద మెన్స్ 61 కిలోగ్రామ్ ఫ్రీ స్టైల్ కేటగిరీ అండ్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ ద నూర్ సుల్తాన్ కజ్కిస్తాన్. కజ్కిస్తాన్లోని నూర్ సుల్తాన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో పురుషుల 61 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో రాహుల్ ఆవేర్ వచ్చి మనకి కాంస్య పథకం గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఇష్యూ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డెన్ కార్డ్స్ అండర్ ద ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చి దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద బంగారు కార్డులు జారీ చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించడం జరిగింది. మనకి 11 లక్షల గోల్డ్ కార్డ్స్ అనేవి స్కీమ్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి 90 రోజుల్లోనే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ఏ 50 కిలోవాట్ గాంధీ సోలార్ పార్క్ ఎట్ ద యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి 50 కిలోవాట్ల గాంధీ సోలార్ పార్క్ను యునైటెడ్ నేషన్ ప్రధాన కార్యాలయం అయిన న్యూయార్క్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. సో పిఎంసీ బ్యాంక్ మీరు న్యూస్లో చూసే ఉంటారు. పిఎంసీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, అండర్ విచ్ ద డిపాజిటర్స్ క్యాంట్ విత్డ్రా మోర్ దాన్ 1,000 ఫ్రమ్ దేర్ అకౌంట్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఈ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి విధించడం జరిగింది. అందులో భాగంగా ఈ బ్యాంకులో ఖాతా ఉన్న ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో డిపాజిటర్స్ అనేవాళ్ళు 1,000 రూపాయల కన్నా ఎక్కువ మనకి ఖాతాల్లోని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్పై ఆంక్షలవనే విధించింది. దీని కింద డిపాజిటర్లు తమ ఖాతాల నుండి 1,000 కన్నా ఎక్కువ ఉపసంహరించుకోవడానికి లేదు. నెక్స్ట్ నీలేష్ షా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనకి మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే నీలేష్ షా. నెక్స్ట్ సురేష్ చిత్తూరి అపాయింటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చీఫ్. మనకి అంతర్జాతీయ ఎగ్ కమిషన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే సురేష్ చిత్తూరి. నెక్స్ట్ 7th వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం WHEF 2019 హెల్డ్ ఇన్ ముంబై మహారాష్ట్ర.
ఏడవ ప్రపంచ హిందూ ఎకనామిక్ ఫోరం అనేది 2019 ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలోని ముంబాయి. దీనికి సంబంధించిన థీమ్ వచ్చి ప్రాస్పరస్ సొసైటీ స్ట్రాంగర్ సొసైటీ. ఓకే, ప్రాస్పరస్ సొసైటీ స్ట్రాంగర్ సొసైటీ వచ్చి మనకి దీని యొక్క థీమ్. నెక్స్ట్, ఐఎండి వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2019 యుఎస్ టాప్స్ అండ్ ఇండియా ర్యాంక్ ఇస్ 44. ఐఎండికి సంబంధించిన ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్లో అమెరికా వచ్చి ప్రథమ స్థానంలో ఉంటే భారతదేశం ర్యాంక్ వచ్చి మనకి 44. నెక్స్ట్, సుమిత్ నంగల్ హ్యాస్ ఓన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ద ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ బ్రూనోసైర్స్ అర్జెంటీనా. అర్జెంటీనాలోని బ్రూనోసైర్స్లో జరిగిన ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్లో సుమిత్ నంగల్ వచ్చి పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఏటీపీ ఛాలెంజర్ మెన్స్ విన్నర్ ఎవరు అంటే మెన్స్ సింగిల్స్ విన్నర్ మనకి ఇండియన్ ప్లేయర్ అయిన సుమిత్ నంగల్. నెక్స్ట్, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కమల్నాథ్ అనౌన్స్డ్ దట్ ద మెట్రో రైల్ ఇన్ భూపాల్ విల్ బీ నేమ్డ్ ఫర్ ద రాజ్భోజ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ వచ్చి భూపాల్లోని మెట్రో రైలుకు రాజ్భోజ్ అనే పేరు పెట్టినట్టుగా ప్రకటించడం జరిగింది. సో మధ్యప్రదేశ్ మెట్రో యొక్క నేమ్ ఏంటి అంటే రాజ్భోజ్. నెక్స్ట్, ఫేస్బుక్ బ్యాక్స్ ద డిజిటల్ రైట్స్ టు ద బ్రాడ్కాస్ట్ ఐసీసీ క్రికెట్ మ్యాచెస్ టిల్ 2023. 2023 సంవత్సరం వరకు కూడా ఐసీసీ క్రికెట్ మ్యాచ్లను ప్రసారం చేయడం కోసం డిజిటల్ హక్కులు మనకి ఎవరు కొనుగోలు చేశారు అంటే ఫేస్బుక్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఏ రోజును అబ్జర్వ్ చేస్తాం ఈ డే అంటే 26 సెప్టెంబర్. ఓకే, అణ్వాయుధాల మొత్తం నిర్మూలనకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే 26 సెప్టెంబర్. నెక్స్ట్, వరల్డ్ టూరిజం డే ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ రోజు అంటే 27 సెప్టెంబర్. నెక్స్ట్, వరల్డ్ ర్యాబిస్ డే ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అంటే 28 సెప్టెంబర్. నెక్స్ట్, వరల్డ్ హార్ట్ డే వచ్చి 29 సెప్టెంబర్. 2019 యొక్క థీమ్ వచ్చి మై హార్ట్ యువర్ హార్ట్. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే వచ్చి 30 సెప్టెంబర్. సో ఇది మనకి సెప్టెంబర్ 4వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. ప్రతి మంత్ కూడా వారానికి ఒక వీడియో చొప్పున 4 కరెంట్ అఫైర్స్ వీడియోస్, అలాగే దీనికి రిలేటెడ్గా రివిజన్ పర్పస్ కోసం 4 క్విజ్ వీడియోస్, టోటల్గా 8 కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రతి మంత్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ పాత వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేసుకోవచ్చు. అలాగే జనవరి టు జూలై కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఓన్లీ కరెంట్ అఫైర్సే కాకుండా క్వాంట్, రీజనింగ్, జీకే ట్రిక్స్, స్టాటిక్ జీకే, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, అక్కడ మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.